కార్బన రసాయన శాస్త్రంలో ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనం తెలుసుకుందాం. కార్బన్ ఫోర్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకోసం అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఫోర్ అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఇది ఫోర్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అయితే దాంట్లో ఏ విధమైన లాస్ట్ టైం చూసాం కార్బన శృంఖలంలో ఎన్ని కార్బన్లు ఉంటాయి, దాని చుట్టూ ఎన్ని బంధాలు ఉండాలి, తర్వాత దాని నుండి ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనము ఈరోజు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్లో ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అంటే సిహెచ్ఓ గ్రూప్ని ఆల్డిహైడ్ అంటారు. దీనికి స్ట్రక్చర్ చూసినట్టయితే సి డబుల్ బాండ్ ఓ హెచ్గా మనం రాయడం జరుగుతుంది. ఈ కార్బన్ చుట్టూ నాలుగు బంధాలను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని టెట్రావాలెంట్ అని అంటారు. ఇక్కడ చూసినట్టయితే ఓ హెచ్. సో ఈ విధంగా ఆల్డిహైడ్ ఉంటే దానికి సిహెచ్ఓ అనే ఫంక్షనల్ గ్రూప్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే దీని నేమ్ చూసినట్టయితే ఒక సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఇక్కడ సిహెచ్ఓ గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూప్. దీన్ని ఫార్మాల్డిహైడ్గా పిలుస్తారు. ఇక్కడ ఆల్డిహైడ్, సో దీన్ని ఫార్మాల్డిహైడ్ అనడం జరుగుతుంది. సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ ఓ హెచ్. అయితే దీంట్లో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్లో ఏదైనా కార్బన్ చైన్లో సిహెచ్ఓ గ్రూప్ ఉన్నట్టయితే దాన్ని అయుపాక్ నామన్క్లేచర్ ప్రకారము ఆల్ అని ఉపయోగిస్తాం. ఏఎల్ దీని నేమ్ చూసినట్టయితే దీంట్లో రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్తని, తర్వాత దీంట్లో కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏ అని ప్లస్ ఇక్కడ సిహెచ్ఓ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ అని ఉపయోగిస్తారు. దీన్ని నేమ్ చూసినట్టే అయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఇథనాల్ అని అంటారు. ఇత్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అని, కార్బన్కి కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ అని, తర్వాత ఇక్కడ సిహెచ్ఓ ఫంక్షన్ గ్రూప్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది కాబట్టి దాన్ని ఏఎల్ అని అనడం జరుగుతుంది. ఇత్ ప్లస్ ఏఎన్ ప్లస్ ఏఎల్ ఇథనాల్గా మన యొక్క నామీకరణం చేయడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే సిహెచ్ త్రీ సిహెచ్ టూ సి డబుల్ బాండ్ ఓ హెచ్. దీన్నే మనము సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ఓ కూడా రాయొచ్చు. దీని యొక్క స్ట్రక్చర్ సిహెచ్ఓని మనము ఇలా రాయడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్బన్ చైన్లో మనకు నెంబర్ 1, 2, 3 కార్బన్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ దీనికి సిహెచ్ఓ గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఫస్ట్ కార్బన్ ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి మనం దీనికి నెంబర్ 1 ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ముందుగా మనం ఏం చేస్తాం, లాస్ట్ క్లాస్లో అనుకున్నట్టు ముందుగా కార్బన్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది కార్బన్ చైన్, ఈ చైన్లో మూడు కార్బన్లు కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ సిహెచ్ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి దీనికి ఫంక్షనల్ గ్రూప్ ఇట్సెల్ఫ్ ఫస్ట్ కార్బన్ ఇట్సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి యు హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు దిస్ కార్బన్. కాబట్టి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3గా మనం ఇవ్వాలి. ఇక్కడ నెంబరింగ్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ పైన ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది అని ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి
మనం ఇక్కడ 1, 2, 3లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఏ ఫంక్షన్ గ్రూప్ దట్ ఈస్ ఆల్డిహైడ్. టోటల్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపని ప్లస్ కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉంది కాబట్టి ఏఎన్ అని, తర్వాత సిహెచ్ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఆల్ అని ఉపయోగిస్తాం. సో దీని పూర్తి నేమ్ ఏంటంటే ప్రొపనాల్. ప్రొప్ ఫర్ 3 కార్బన్ ఐటమ్స్, ఏఎన్ ఫర్ సింగిల్ బాండ్, ఏఎల్ ఫర్ సిహెచ్ఓ గ్రూప్. సో ఆ విధంగా మనకు ఆల్డిహైడ్ ఉంటే ఆల్ అని ఉపయోగించడం జరుగుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH గ్రూప్ ఉన్నట్టయితే దాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే దీని యాక్చువల్ స్ట్రక్చర్ చూస్తే సి డబుల్ బాండ్ OHగా మనం రాయడం జరుగుతుంది. అంటే ఈ కార్బన్కి 4 బంధాలను కలిగి ఉంటుంది మరియు ఇట్ ఈస్ సరౌండెడ్ బై 2 ఆక్సిజన్ ఐటమ్స్ అండ్ ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఒక బాండ్ కలిగి ఉంటుంది. COOH గ్రూప్ ఉన్నట్టయితే దాన్ని మనము కార్బాక్సిలిక్ యాసిడ్గా పేర్కొంటాం. అయితే అయ్యోపాయిక్ నామినిక్లేచర్లో దీనికి సఫిక్స్గా మనము ఓయిక్ యాసిడ్గా మనం వాడడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు COOH వస్తుందో అక్కడ మనము ఓయిక్ యాసిడ్ అని లాస్ట్గా సఫిక్స్లో మనం వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే CH3C OH. ముందుగా ఈ కాంపౌండ్ యొక్క నేమ్ అయోపాక్ నామినిక్లేచర్ తీసుకునే ముందు ఈ కార్బన్ శృంఖలంలో ఎన్ని కార్బన్లు ఉన్నాయని చూడాలి. దీంట్లో 2 కార్బన్లు ఉన్నాయి. 2 కార్బన్లు ఉంటే దాన్ని ఇత్తని, ఇక్కడ కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏఎన్ అని, ప్లస్ ఇక్కడ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఓయిక్ యాసిడ్గా మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని ఓయిక్ యాసిడ్. ఇలా ఇత్ ఏఎన్ ఇథనోయిక్ యాసిడ్గా మనము దీని యొక్క నేమ్ పెట్టడం జరుగుతుంది. దీనిలో చూసినట్టయితే ఇది కాంపౌండ్ మీకు తెలుసు, CH3COOH. దీన్ని కామన్గా ఎసిటిక్ యాసిడ్గా మనం పిలుచుకుంటాం. అయితే ఇక్కడ COOH గ్రూప్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు అయోపాక్ నామినిక్లేచర్ ఇక్కడ ఇత్ ప్లస్ ఏఎన్ ప్లస్ ఓయిక్ యాసిడ్, దీని నేమ్ ఇథనోయిక్ యాసిడ్గా మనం పిలుచుకోవడం జరుగుతుంది. మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలాంటి కాంపౌండ్ ఇచ్చి వాటి నేమ్ రాయండి అంటాడు. మీరు ముఖ్యంగా భయపడకుండా ఫస్ట్ యు హ్యావ్ టు ఐడెంటిఫై ద కార్బన్ చైన్. ముందుగా కార్బన్ యొక్క చైన్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. లాంగెస్ట్ కార్బన్ చైన్, ఇది పొడవైన కార్బన్ చైన్. తర్వాత మనం దానికి నెంబరింగ్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ దగ్గర ఈ ఫంక్షనల్ గ్రూప్, ఏ కార్బన్ పొజిషన్ దగ్గర ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ 1, 2, 3 ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ మన ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ మనము కార్బాక్సిలిక్ యాసిడ్కి నెంబర్ 1 ఇవ్వడం జరుగుతుంది. 2, 3 అయితే ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ సి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. ఇక్కడ ఈ చైన్లో 3 ఉన్నాయి కాబట్టి, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొప్పని, కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ అని, ప్లస్ ఇక్కడ COOH ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి మనకు ఓయిక్ యాసిడ్గా పేర్కొంటాం. ప్రొప్ ప్లస్ ఏఎన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. దీన్ని నేమ్ చూసినట్టయితే ప్రొపనోయిక్ యాసిడ్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నప్పుడు COOH గ్రూప్ అని,
దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుందని, దాని నేమ్ రాయమంటే ఇలా ఓయిక్ యాసిడ్ అనే సఫిక్స్ యూజ్ చేసి మనం రాయడం జరుగుతుంది. తర్వాత చూస్తే కీటోన్స్. కీటోన్స్ అంటే మనకు సి డబుల్ బాండ్ ఓ సి, అంటే ఆ కార్బన్ శృంఖలంలో, ఆ కార్బన్ చైన్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అనేది ఉండవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సిహెచ్ త్రీ, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీగా మనం పేర్కొంటాం. ఇక్కడ ఈ కార్బన్ చైన్లో దిస్ చైన్ కంటెయిన్స్ త్రీ కార్బన్ యాటమ్స్, 1, 2, 3. అయితే ముందుగా కార్బన్ చైన్కి మనము నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏ కార్బన్ పైన సి డబుల్ బాండ్ ఓ ఉందో చూసుకోవాలి. సెకండ్ కార్బన్ పైన అంటే ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3. 3 ఉంటే మనం ఏమంటాం? ప్రొప్. ప్లస్ కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏఎన్. మరి ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, సి డబుల్ బాండ్ ఓ ఉంటే ఏమంటారు? ఎన్ఓ ఎన్ఈ, నోన్ అంటారు. సో ఇక్కడ ప్రొప్ ప్లస్ ఏఎన్ ప్లస్ ఓఎన్ఈ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రొపనోన్. సో ఇక్కడ దీన్ని ప్రొపనోన్ అంటారు. ప్రొప్ అంటే 3 కార్బన్లు, ఇక్కడ ఏఎన్ అంటే సింగిల్ బాండ్లు, ఇక్కడ ఓఎన్ఈ అంటే మనకు సి డబుల్ బాండ్ ఓ, దీన్ని కీటోన్ అని అంటారు. సో ఆ విధంగా సి డబుల్ బాండ్ ఓ ఎక్కడైనా కార్బన్ యొక్క శృంఖలంలో సి డబుల్ బాండ్ ఓ వచ్చినట్టయితే దాన్ని కీటోన్ మనం అనడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ టూ సిహెచ్ త్రీ. ముందుగా మనము దీనికి దీనికి మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా? పొజిషన్ ఏ కార్బన్ పైన మనకు ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది అనేది చూద్దాం. ముందుగా ఈ కార్బన్ కాంపౌండ్కి లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేయాలి. దిస్ ఇస్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. తర్వాత ఆ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నెంబరింగ్ 1, 2, 3, 4 మనం ఇలా ఇచ్చుకోవచ్చు, లేదంటే 1, 2, 3, 4 రైట్ టు లెఫ్ట్ కానీ లెఫ్ట్ టు రైట్ కానీ మనం నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే ఎట్ సైడ్ నుండి నెంబరింగ్ ఇవ్వాలి అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ నుండి లెఫ్ట్ టు రైట్ అయితే సెకండ్ కార్బన్ పైన ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ ఇచ్చినట్టయితే థర్డ్ కార్బన్ ఉంటుంది. మరి ఐయుపాక్ నామెన్క్లేచర్ ప్రకారము మనము లోయెస్ట్ కార్బన్ని, లోయెస్ట్ కార్బన్ ఫంక్షనల్ గ్రూప్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ అనేది తీసుకోవాలి, రైట్ టు లెఫ్ట్ కాకుండా. ఎందుకోసం అంటే రైట్ టు లెఫ్ట్ ఇస్తే మనకు థర్డ్ పొజిషన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి సెకండ్ పొజిషన్కి సి డబుల్ బాండ్ ఓ అనేది మనము సెకండ్ పొజిషన్లో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కార్బన్లో, ఈ చైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4 కార్బన్లు. 4 కార్బన్లు ఉంటే మనం ఏమనుకున్నాము? బ్యూట్ అంటాము. ప్లస్ ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉంది ఏఎన్ ప్లస్ ఓన్. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ పొజిషన్లో మనకు సి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్లో. అయితే ఎక్కడ ఉంది ఆ పొజిషన్ అనేది మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. కొన్ని కొన్నిసార్లు థర్డ్ పొజిషన్లో ఉంటుంది, ఫోర్త్ పొజిషన్లో ఉంది, కాబట్టి ఇది ఏ పొజిషన్లో ఉంది? సి డబుల్ బాండ్ ఓ. కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్లో 2 పెట్టుకోవాలి, 2 ప్రొపనోన్. ఎందుకోసం అంటే సెకండ్ పొజిషన్లో సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి మనం 2 ప్రొపనోన్ అని పెట్టాలి. అలానే ఇక్కడ సెకండ్ పొజిషన్లో సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి 2 ప్రొపనోన్ అని పెట్టాలి. అంటే దీన్ని నేమ్ చూసినట్టయితే 2 బ్యూటనోన్గా మనం పేర్కొంటాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనము ఈ కార్బన్ శృంఖలని అంటే ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్ ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4, 5 థర్డ్ పొజిషన్లో సి డబుల్ బాండ్ ఓ ఉంది. అంటే ఇక్కడ టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి
పెంట్ అని, తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్ అని, ప్లస్ ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి కీటోన్, సో ఓన్ అని వాడతావు. కానీ ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, 1, 2, 3 లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చిన, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చిన మనకు థర్డ్ పొజిషన్లోనే సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి మనము 3 అని ముందు పెట్టి 3 pentanone అని మనం రాస్తాం. 3 పొజిషన్ ఎందుకు పెట్టాం ఇక్కడ, 3 అనేది ఇక్కడ థర్డ్ పొజిషన్లో సి డబల్ బాండ్ ఓ ఉంది కాబట్టి 3 pentanone అని మనం రాస్తున్నాం. సో ఈ విధంగా ఐడెంటిఫై ద పొజిషన్ ఇన్ ద కార్బన్ చైన్ అండ్ మెన్షన్ ద ఫంక్షనల్ గ్రూప్. దాని ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అని మనం మెన్షన్ చేసి మనం క్లియర్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్నట్టయితే ఈథర్ అని అంటాం, అంటే కార్బన్ శృంఖలంలో ఆక్సిజన్ వచ్చినట్టయితే దాన్ని ఈథర్ అంటాం. ఇక్కడ ఆక్సి అనే ఫంక్షనల్ గ్రూప్ వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే CH3OCH3, దీన్ని ఏ విధంగా నామీకరణం చేస్తామో చూద్దాం. ఇక్కడ దీన్ని మిథైల్ అని, అనడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మిథైల్ ప్లస్ ఆక్సిజన్తో మనము కంబైన్ చేయాలి. మనం ఎలా రాస్తామో, మిథాక్సీ, ఆక్సీ అనే గ్రూప్ వాడుతున్నాం. ఎందుకు, ఇక్కడ ఈథర్కి ఆక్సీ అనే ఫంక్షనల్ గ్రూప్ వాడాలి. మిథాక్సీ ఇక్కడ CH3 బాండ్ ఉంది కాబట్టి మీథేన్గా పేర్కొంటాం. మిథాక్సీ మీథేన్గా మనము రాయడం జరుగుతుంది. ఆక్సీ అనే గ్రూప్ ఎందుకు వాడుతున్నాము, ఈథర్ అంటే ఈ కార్బన్కి మనము 2 ఇథైల్ ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ మనము ఇథైల్ అనడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ CH3 CH2 ఇలా ఉన్నట్టయితే మనం ఇథైల్గా పేర్కొంటాం. కానీ ఇక్కడ CH3 CH మధ్యలో ఈ CH3కి ESCH3కి మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమంటాము, మిత్ కంటిన్యూగా ఉంటే దాన్ని ఇథైల్ అని, కంటిన్యూగా లేదు బ్రేక్ అయింది మధ్యలో ఆక్సిజన్ వచ్చింది కాబట్టి మిథైల్ అంటే 2 డిఫరెంట్గా ఉన్నాయని మనం ఇక్కడ చెప్పొచ్చు. కాబట్టి మిథాక్సీ, దీన్ని ఆక్సిజన్ మనం ఫంక్షనల్ గ్రూప్ ఒక సైడ్ తీసుకొని మిత్ ప్లస్ ఆక్సీ మిథాక్సీ మీథేన్గా మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ కాంపౌండ్లో మధ్యలో ఆక్సిజన్ ఉంది, ఒక కార్బన్ చైన్లో రాసాము. కార్బన్ చైన్లో ఒకవైపు 2 కార్బన్లు ఉన్నాయి, ఇంకొక వైపు 2 కార్బన్లు ఉన్నాయి, ఈ మధ్యలో ఆక్సిజన్ ఉండడం జరిగింది. అంటే దీంట్లో 2 చైన్లు ఉన్నాయి, ఫస్ట్ చైన్ సెకండ్ చైన్. మనం జనరల్గా చూసినట్టయితే దీని నేమ్ ఇథైల్గా మనం పేర్కొంటాం, ఇథైల్ అనడం జరుగుతుంది. దీన్ని కూడా ఇథైల్ అంటాం. ఇథైల్ ఎందుకు అంటామంటే దీంట్లో 2 కార్బన్లు ఉన్నాయి, 5 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా అంతే, 2 కార్బన్లు 5 హైడ్రోజన్లు, ఈ రెండింటి మధ్యలో ఒక ఆక్సిజన్ ఉంది. ఇది ఇథైల్ గ్రూప్ C2H5, ఇది కూడా ఇథైల్ గ్రూప్ C2H5గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం ఏమంటాం, ఇథాక్సీగా పేర్కొంటాం. ఇథాక్సీ, ఇత్ అంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అని, ఇక్కడ ఆక్సిజన్ కలిపావు కాబట్టి ఆక్సీ అని ఇథాక్సీ, దీన్ని ఈథేన్గా చెప్పడం జరుగుతుంది. ఇథాక్సీ ఈథేన్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కడైతే కార్బన్లో, రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మనకు CO ఇక్కడ ఓ అనే ఫంక్షనల్ గ్రూప్ వచ్చినట్టయితే దాన్ని ఈథర్ అని, దాన్ని ఆక్సీ అనే ఫంక్షనల్ గ్రూప్ను యూజ్ చేసి మీరు ఆ కాంపౌండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ అమైన్గా చెప్పుకోవచ్చు. సో సెకండ్ కాంపౌండ్ దట్ ఈస్ సెకండ్ ఫంక్షనల్ గ్రూప్ దట్ ఈస్ అమైన్. ఇక్కడ CH3NH2 అంటే ఇక్కడ నైట్రోజన్ CH3NH, ఇక్కడ అమోనియాలో
अमोनिया चूसते नाइट्रोजन चुट्ट मूड हाइड्रोजन उन्नाई दींट हाइड्रोजन मन सी हेच थ्री अने ग्रूप राय जी नेक्स्ट कांपौंड चूस सी हेच थ्री एन हेच सी हेच थ्री इकड़ा सी हेच थ्री एन हेच सी हेच थ्री एन हेच एन सी हेच थ्री सी हेच थ्री का मनम इक्कड पेर्कोडं जरिगिंदि दीन्नि अंटे नाइट्रोजन की ఒక CH3 ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ అమైన్ అని నైట్రోజన్ కి రెండు CH3 లు ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి సెకండరీ అమైన్ అని ఇక్కడ చూస్తే మూడు CH3 లు ఉన్నాయి కాబట్టి టెర్షియరీ అమైన్ అని మనం ఇక్కడ పేర్కొంటాం దీని నామెన్క్లేచర్ నామెన్క్లేచర్ చూసినట్లయితే అమైన్ అమైన్ అని వాడడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే దీన్ని ప్రైమరీ అమైన్ అని అంటారు లేదంటే మిథైల్ అమైన్ కూడా అంటారు ఇక్కడ చూసినట్లయితే రెండు సెకండరీ అంటే రెండు మిథైల్ గ్రూప్స్ ఒక హైడ్రోజన్ ఇక్కడ నైట్రోజన్ కి బాండ్ ఏర్పడింది కాబట్టి సెకండరీ సెకండరీ అమైన్ అంటారు ఇక్కడ n మిథైల్ అమైన్ గా మనం పేర్కొంటాం ఇక్కడ రెండు మూడు ఒకటి రెండు మూడు मूड मिथाइल ग्रूप्स उबी इक टेर्शरी अमाइन मैं पेट एन एन डाइमिथाइल अमाइन मनम पे जो अटे विधा मन को अमाइन ग्रूप एनएच टू ग्रूप मन अमाइन अड़ा प्राइमरी अमाइना सेकेंडरी अमाइना टेर्शरी अमाइना मन चला जाग्रत आइडेंटिफाई चाहिए दाखी एनी ग्रूप्स अटैच एनी हाइड्रोजन्स उ మనం ఎన్ని ఎలిమినేట్ చేసి ఎన్ని CH3 గ్రూప్స్ మనం రాసామని జాగ్రత్తగా రే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో అడుగుతాడు కాబట్టి ప్రైమరీ ఏది సెకండరీ ఏది టెర్షియరీ అమైన్ ఏది అన్న విషయాన్ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేసి ఆ మల్టిపుల్ చాయిస్ లో మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎస్టర్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఎస్టర్ ఎస్టర్ అంటే C డబుల్ బాండ్ O O అనే ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ఎస్టర్ అని అంటారు దీంట్లో O8 అనే ఫంక్షనల్ గ్రూప్ ని మనం ఇక్కడ యూస్ చేస్తాం అంటే లాస్ట్ కి సఫిక్స్ గా O8 అని యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ CH3 C డబుల్ బాండ్ O O CH2 CH3 మనం ఇలా రాసాం అనుకోండి ఇక్కడ ఈ కార్బన్ చైన్ లో మనకి ఇక్కడ ఈ గ్రూప్ ని ఎస్టర్ గ్రూప్ అని అంటారు C డబుల్ బాండ్ ఓ ఓ ఉంది కాబట్టి ఎస్టర్ అయితే ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఫస్ట్ యు ఐడెంటిఫై ద కార్బన్ చైన్ ఈ కార్బన్ చైన్ లో 1 2 ఇక్కడ 1 2 అంతే కానీ 1 2 3 4 మనము ఇలా నంబర్ వేయడానికి ఆస్కారం లేదు ఎందుకు అంటే దీంట్లో కార్బన్ చైన్ కి కార్బన్ చైన్ కి మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి అక్కడ బ్రేక్ చేసింది కాబట్టి 2 కార్బన్ ఐటమ్స్ 2 కార్బన్ ఐటమ్స్ గా మనం డివైడ్ చేయాలి దీంట్లో చూసినట్లయితే రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇత్తని ఇక్కడ రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇత్తని రెండు ఇత్ ఇక్కడ ఇథైల్ గ్రూప్ C2H5 C2H5 ఈ గ్రూప్ ని C2H5 గా మనం పేర్కొనడం జరుగుతుంది C2H5 దాన్ని ఇథైల్ అంటాము కాబట్టి ఇథైల్ దీన్ని ఇథైల్ తర్వాత మళ్ళీ రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ ఇక్కడ CC సింగిల్ బాండ్ కాబట్టి AN ఇక్కడ CHO అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి C డబుల్ బాండ్ O O అంటే COO బాండ్ ఉంది కాబట్టి O8 దీని మొత్తం నేమ్ చూసినట్లయితే ఇథైల్ ఇథనోయేట్ ఇథైల్ ఇథనోయేట్ గా మనం పేర్కొంటాం ఎందుకోసం అంటే ఇథైల్ గ్రూప్ ఇక్కడ సి టూ
హెచ్ ఫైవ్ రెండు కార్బన్లు, త్రీ ప్లస్ టూ ఫైవ్ కార్బన్స్, దీని ఇథైల్ అని. ఇక్కడ రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అని. తర్వాత కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉంటే ఏఎన్ అని, ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఓఏట్ అని, అంటే ఇథైల్ ఇథనోయేట్గా మనము పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి ఏ ఫంక్షనల్ గ్రూప్కి ఏ సఫిక్స్ యూస్ చేస్తాం అన్న విషయం. చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసి ఆ కాంపౌండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇక్కడ మనం కొన్ని కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత నామెన్క్లేచర్స్ రాయాల్సి ఉంటుంది. ముందుగా ఈ కార్బన్ని, కార్బన్ చైన్ని ఐడెంటిఫై చేద్దాం. ముందుగా యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్. ఈ చైన్లో 1, 2, 3, 4 ఫోర్ కార్బన్స్ ఉండడం జరిగింది. మనం ఇలా తీసుకున్న కార్బన్ చైన్ ఫోరే ఉంటుంది, లేదంటే 1, 2, 3, 4 ఇలా తీసుకున్నా ఫోరే ఉంటుంది. ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్, ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్. ఇక్కడ చూసినట్టయితే ఇది మనము ఫంక్షనల్ గ్రూప్గా మనం చెప్పొచ్చు సిహెచ్ త్రీ అనేది. ఎందుకోసమంటే మనకి కార్బన్ చైన్లో రాలేదు ఈ పొజిషన్, ఈ సిహెచ్ త్రీని ఏ కార్బన్ పై ఏ కార్బన్కి బాండ్ అయింది అనే విషయాన్ని మనం చెప్పాలి. మనం రైట్ టు లెఫ్ట్ చూసినట్టయితే ఇక్కడ సెకండ్ కార్బన్కి బాండ్ అయింది, అలా కాకుండా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనము లెఫ్ట్ టు రైట్ అంటే థర్డ్ కార్బన్కి బాండ్ అయింది. మరి ఎట్ సైడ్ నెంబరింగ్ తీసుకోవాలి అంటే రైట్ టు లెఫ్ట్ అంటే సెకండ్ కార్బన్ని మనం తీసుకోవాలి. మనము రైట్ టు లెఫ్ట్ తీసుకోవద్దు. ఎందుకోసమంటే అకార్డింగ్ టు ఐపాక్ నామెన్క్లేచర్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద లోయెస్ట్ అంటే తక్కువ సంఖ్య కలిగిన కార్బన్ని సైడ్ మనము నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు సెకండ్ పొజిషన్లో ఏముంది ఇక్కడ సిహెచ్ త్రీ, ఏంటది మిథాయిల్ అంటాం. అంటే మనము సెకండ్ పొజిషన్లో మిథాయిల్ ఉంది కాబట్టి 2 మిథాయిల్, సెకండ్ పొజిషన్లో మిథాయిల్ కాబట్టి 2 మిథాయిల్. ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 4. 4 ఉంటే దాన్ని ఏమంటాము? బ్యూట్ అంటాము. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏఎన్ఈ. మనం ఇలా రాయాల్సి ఉంటుంది 2 మిథాయిల్, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్ఈ, 2 మిథాయిల్ బ్యూటేన్గా మనం రాయడం జరుగుతుంది. మరి ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్, అతి పొడవైన కార్బన్ శృంఖలాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇది లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్. తర్వాత ఏం చేయాలి? ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఏ కార్బన్కి బాండ్ అయిందో చూసుకోవాలి, దానికి నెంబరింగ్ ఇవ్వాలి. ఎందుకోసమంటే ఈ చైన్లో 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏ కార్బన్కి ఈ సిఎల్ బాండ్ అయింది కాబట్టి మనం ఏ కార్బన్కి బాండ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ టు రైట్, మనం లెఫ్ట్ టు రైట్ చూసినట్టయితే థర్డ్ పొజిషన్ వస్తుంది, అలా కాకుండా రైట్ టు లెఫ్ట్ చూసినట్టయితే మన ఇక్కడ సెకండ్ పొజిషన్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం తీసుకోవాలి? మనము సెకండ్ పొజిషన్ తీసుకోవాలి. ఏదైతే తక్కువ నెంబర్ వస్తుందో అకార్డింగ్ టు ఐపాక్ నామెన్క్లేచర్ మనము సెకండ్ అంటే రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది ఇక్కడ? క్లోరో ఉంది. సెకండ్ పొజిషన్లో సిఎల్ అంటే ఏమంటాం? క్లోరో అంటాం, అంటే 2 క్లోరో. ఎందుకు? ఈ కార్బన్ చైన్లో సెకండ్ కార్బన్ పైన సిఎల్ ఉంది కాబట్టి 2 క్లోరో అని. దాని తర్వాత 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యూట్ అని. తర్వాత కార్బన్కి కార్బన్కి మధ్యలో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ అని. తర్వాత ఇక్కడ అన్ని ఏఎన్ఈ, దెర్ ఇస్ నో అదర్ ఫంక్షనల్ గ్రూప్స్, డైరెక్ట్గా రాస్తాం ఏఎన్ఈ అని. మరి కాంపౌండ్ ఏమైంది అని అంటాడు రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో. సెకండ్ పొజిషన్లో క్లోరో ఉంది కాబట్టి 2 క్లోరో, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి
ఏఎన్ఈ అని యూజ్ చేస్తావు. ఈ కాంపౌండ్ నేమ్ ఏంటంటే 2-క్లోరో బ్యూటేన్ అని మనం చెప్పనీకి వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే థర్డ్ కాంపౌండ్లో మీరు ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసినారు. తర్వాత ఇక్కడ మనకు 2 సిఎల్ ఉన్నాయి, మరి దాన్ని ఎలా రాయాలి? 2 సిఎల్ ఉంటే మనం ఏమనుకున్నాం, డై అని యూజ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏం చేయాలి, సెకండ్ రూల్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్. ఇవన్నీ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, మరి ఏ కార్బన్కి బాండ్ అయ్యింది అంటే రైట్ టు లెఫ్ట్ ఇస్తే 1, 2, 3 థర్డ్ కార్బన్కి వస్తుంది. మరి లెఫ్ట్ టు రైట్ ఇస్తే 1, 2 అంటే మనం ఎటు తీసుకోవాలి, లెఫ్ట్ టు రైట్. మనం ఇక్కడ సెకండ్ పొజిషన్లో సిఎల్ సిఎల్ ఉంది, 2 సిఎల్ ఉన్నాయి, మనం ఏం రాయొచ్చు, 2 క్లోరో 2 క్లోరో 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. మనం ఇలా రాసామనుకోండి అది తప్పు అవుతుంది. ఎందుకు, 2 క్లోరో సెకండ్ పొజిషన్లో ఒక క్లోరిన్ మనం రాసాం, కానీ సెకండ్ పొజిషన్లో ఇంకో క్లోరిన్ కూడా ఉంది, కాబట్టి దాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఎలా మెన్షన్ చేయాలి, 2 క్లోరో 2 క్లోరో అంటే మనం 2 సార్లు అనాల్సి ఉంటుంది. 2 టైమ్స్ అనే బదులు మనం ఏం చేయాలి, 2, 2 డై అనాలి. ఎందుకు, 2, 2 సెకండ్ పొజిషన్లో క్లోరిన్, సెకండ్ పొజిషన్లో క్లోరిన్ కాబట్టి 2, 2 డై. డై అంటే 2. 2, 2 డై క్లోరో బ్యూటేన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఫైనల్గా ఈ కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి. 5 అంటే ఏమంటావు, పెంట్ అంటావు. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏఎన్. తర్వాత నువ్వు ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తావా, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తావా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెంబరింగ్ చూసినట్టయితే 1, 2, 3, 4, 5 మనం ఏం చేసాము, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చాము. సెకండ్ కార్బన్ పైన ఒక ఫంక్షనల్ గ్రూప్, థర్డ్ కార్బన్ పైన అనదర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అంటే ఏంటి, సెకండ్ 2 ప్లస్ 3 ఏమైంది, 5. మరి రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇద్దాం, 1, 2, 3, 4, 5 అంటే 3, 4 అంటే ఏం జరుగుతుంది, 3 ప్లస్ 4 ఎంత, 7. ఇప్పుడు చెప్పండి ఎక్కడ సైడ్ నుండి నెంబరింగ్ ఇవ్వాలి, మనకు లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కార్బన్ చైన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నట్టయితే వాటి యొక్క పొజిషన్స్ను మనం యాడ్ చేసినట్టయితే ఏదైతే మనకు తక్కువగా ఉంటుందో, ఆ రెండింటి యొక్క టోటల్ తక్కువగా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. మనం లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చి, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చి ఆ పొజిషన్స్, ఫంక్షనల్ గ్రూప్స్ పొజిషన్స్ మనము ఐడెంటిఫై చేసి ఆ సమ్ ఆఫ్ ద టోటల్, ఆ రెండింటి యొక్క టోటల్ మనం యాడ్ చేసి ఏదైతే లోయెస్ట్ ఉంటుందో ఆ లోయెస్ట్ని మనం ఐడెంటిఫై చేసి అటు సైడ్ నుండి నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సెకండ్ పొజిషన్లో లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తే సెకండ్ పొజిషన్లో క్లోరో అండ్ థర్డ్ పొజిషన్లో బ్రోమో ఉంది, కాబట్టి ఏంటి, 2 ప్లస్ 3 మనం 5గా చెప్పుకుంటాం. రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ అయితే థర్డ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో అంటే 3 ప్లస్ 4 మనకు 7గా చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం ఎటు సైడ్ నుండి నెంబరింగ్ ఇవ్వాలి, మనము లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము సెకండ్ పొజిషన్లో ఏముంది, క్లోరో, థర్డ్ పొజిషన్లో ఏముంది, బ్రోమో. అంటే ఇక్కడ 3 బ్రోమో 2 క్లోరో పెంటేన్ 2 క్లోరో 3 బ్రోమో
పెంటేన్ అండ్ ఇక్కడ ఏమైంది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సెకండ్ పొజిషన్ లో క్లోరిన్ రాసాము థర్డ్ పొజిషన్ లో బిఆర్ బ్రోమో ఉంది అంటే ఇక్కడ రెండు నేమ్స్ రాసాము ముందుగా మనము ఫస్ట్ బ్రోమో అని తర్వాత క్లోరో అని రాసాము ఇక్కడ మనము బ్రోమో 3 బ్రోమో అని రాసాము 2 క్లోరో అని రాసాము ఇప్పుడు నెక్స్ట్ టైం లో 2 క్లోరో అని 3 బ్రోమో అని రాసాము మరి ఏది కరెక్ట్ ఈ రెండిట్లలో అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి అకార్డింగ్ టు ఐయుపాక్ నామెన్క్లేచర్ చూసినట్టయితే మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇక్కడ బి అనేది ఫస్ట్ తర్వాత సి ఇక్కడ సి తర్వాత బి ఏది రాయాలి అకార్డింగ్ టు ఫంక్షనల్ గ్రూప్స్ పొజిషన్స్ బట్టి కూడా మనం ఏం రాయాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి అంటే ఏది కరెక్ట్ ఫస్ట్ నేమ్ కరెక్ట్ ఇక్కడ 2 3 అలా చూడొద్దు మనం ఏం చూడాలి ఫంక్షనల్ గ్రూప్స్లో ఉన్న ఏంటంటే అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే 3 బ్రోమో 2 క్లోరో పెంటేన్గా మనం ఇక్కడ పేర్కొడడం జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఐడెంటిఫై చేస్తాడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు ఇవ్వచ్చు కాబట్టి కానీ జాగ్రత్తగా దాన్ని ఫస్ట్ యు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్ దెన్ గివ్ నెంబరింగ్ ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ పొజిషన్స్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఏదైతే లోయెస్ట్ ఉంటుందో అది తీసుకొని మీరు నేమ్ రాయండి ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ యూజ్ చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూజ్ చేసి వాటి ఫంక్షనల్ గ్రూప్స్ని మీరు రాయాల్సి రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మనకు ఈ విధమైన కాంపౌండ్స్ ఇచ్చి వాటి నేమ్స్ రాయమని అంటాడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఈ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ కార్బన్ పైన ఫంక్షనల్ గ్రూప్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి 1 2 3 మనం వేయాల్సి ఉంటుంది ఇక్కడ సిహెచ్ఓ గ్రూప్ ఉంది కాబట్టి దీనికి కంపల్సరీ నెంబర్ 1 ఇవ్వాలి ఇక్కడ మనము రైట్ టు లెఫ్ట్ ఇచ్చుకున్నట్టయితే మనకు ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి మనం ఇక్కడ ఏమంటాం సిహెచ్ఓ గ్రూప్ ఉంది ఇక్కడ ఫస్ట్ యూ రైట్ డౌన్ ద రూట్ వర్డ్ ఎన్ని ఉన్నాయి 3 3 అంటే ఏమంటావు ప్రొప్ అంటావు ప్లస్ ఏఎన్ అనే సఫిక్స్ ఏఎన్ అని యూజ్ చేస్తావు ఎందుకు కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏఎన్ ఇక్కడ ఇంతకుముందు చూసినట్టు సిహెచ్ఓ గ్రూప్ ఉంటే మనం ఏమంటాము ఇక్కడ ఏఎల్ అనే సఫిక్స్ యూజ్ చేస్తాము ప్రొప్ అని ఎందుకన్నాము 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొప్ అని కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉంటే ఏఎన్ అని ఇక్కడ సిహెచ్ఓ ఉంది కాబట్టి ఏఎల్ సిహెచ్ఓ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ కార్బన్ కాబట్టి దెన్ మెన్షన్ ద పొజిషన్ 1 మరి 1 ఇక్కడ పెట్టినా ఒకటే మళ్ళీ లేదంటే ఇక్కడ పెట్టినా ఒకటే మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 ఆల్ అని పెట్టినా సరే లేదంటే 1 ప్రొపనాల్ అని పెట్టినా సేమ్ సో ఈ కాంపౌండ్ నేమ్ చూసినట్టయితే మనకు 1 ప్రొపనాల్ 1 ప్రొపనాల్గా మనం పేర్కొనడం జరుగుతుంది అప్పుడు ఇస్తుంటాడు 1 ప్రొపనాలా 1 ప్రొపనోయిక్ యాసిడా 1 ప్రొపనోలా ఓఎల్ఆ అలా ఇస్తుంటాడు కొంచెం జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఈ కాంపౌండ్ చూద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్ దాని తర్వాత ఏం చేయాలి ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి దీనిలో ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉంది COOH అని దాన్ని ఏమంటారు కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏ సఫిక్స్ యూస్ చేస్తారు ఓయిక్ యాసిడ్ యూస్ చేస్తారు ఎన్ని కార్బన్లు ఉన్నాయి 1 2 3 4 ఈ నెంబరింగ్ ఎక్కడ నుండి ఇవ్వాలి కంపల్సరీ రైట్ నుండి ఇవ్వాలి వై ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్ మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ CH3 ఉంది కదా దీది కూడా ఫంక్షనల్ గ్రూప్ కదా నో వన్స్ యూ సెలెక్టెడ్ యాజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ అంటే కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ CH3 అలా ఉందని మనం ఏమాత్రం ఐడెంటిఫై చేయదు ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ని మాత్రమే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 4 కార్బన్లు ఉన్నాయి 4 కార్బన్లు ఉంటే ఏమంటావు బ్యూట్ అంటావు ప్లస్ ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి అప్పుడు ఏమంటావు ఏఎన్ అంటావు మరి లాస్ట్కి ఏముంది COOH ఉంటే ఏమి యూజ్ చేస్తాం ఓయిక్ యాసిడ్
మరి ఏ పొజిషన్లో ఉంది? వన్. కాబట్టి ఇక్కడ పెట్టినా ఒకటే, లేదంటే వన్ ఓయిక్ యాసిడ్. మరి నేమ్ ఏం రాస్తావు ఫైనల్గా? బ్యూట్ టర్నోయిక్ యాసిడ్. దీనికి వన్ బ్యూటనోయిక్ యాసిడ్గా మనం పేర్కొనడం జరుగుతుంది. బ్యూటనోయిక్ యాసిడ్, వన్ బ్యూటనోయిక్ యాసిడ్. సెకండ్ కాంపౌండ్ చూసినట్టయితే వన్ బ్యూటనోయిక్ యాసిడ్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి థర్డ్ కాంపౌండ్ చూద్దాం. థర్డ్ కాంపౌండ్ ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఈ చైన్లో మనము లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత ఏంటి, ఏవైనా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయా చూడాలి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమున్నాయి? సిఓ, సి డబుల్ బాండ్ ఓ, దాన్ని కీటోన్ అని అంటాం. తర్వాత ఏ కార్బన్, ఏ కార్బన్కి సి డబుల్ బాండ్ ఓ ఉందనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఈ కార్బన్ చైన్కి నెంబర్ ఇచ్చినట్టయితే సెకండ్ కార్బన్కి సి డబుల్ బాండ్ ఓగా మనం పేర్కొంటాం. మనం అదే ఇక్కడ సైడ్ నుండి నెంబరింగ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ థర్డ్ కార్బన్ వస్తుంది. మరి ఎలా తీసుకుంటావు, సెకండ్ కార్బన్ తీసుకుంటావా లేదా థర్డ్ కార్బన్ తీసుకుంటావా? ఆల్వేస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లోయెస్ట్ నెంబర్. మనం ఇలా సెలెక్ట్ చేయము. సో ఇలాంటి నెంబరింగ్ మనము సెలెక్ట్ చేయము. అంటే సెకండ్ కార్బన్ పైన సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి దాన్ని ఏమంటావు, కీటోన్గా చెప్పుకుంటావు. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? నాలుగు. నాలుగు అంటే ఏమంటావు? బ్యూట్. ప్లస్ ఇక్కడ కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్గా చెప్తావు. తర్వాత సి డబల్ బాండ్ ఓ, సి డబల్ బాండ్ ఓ ఉంటే ఏం యూజ్ చేస్తావు? ఓఎన్ఈ యూజ్ చేస్తావు. ఇక్కడ ఏ పొజిషన్ మీద ఉంది? సెకండ్. మరి టోటల్ నేమ్ ఏంటి? ఈ ఫ్రంట్ రాస్తాం, ఈ సెకండ్ పొజిషన్ అనేది ఫ్రంట్లో రాస్తాం. టూ బ్యూటనోన్. సో ఈ విధంగా ఈ కాంపౌండ్ నేమ్ సెకండ్ పొజిషన్లో ఓఎన్ఈ ఉందని, దీంట్లో ఫోర్ కార్బన్స్ ఉన్నాయని, కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉందని. సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తాం. మనం ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. సో ఫస్ట్ యు హ్యావ్ టు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. కార్బన్ చైన్ చూసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా చూసినట్టయితే లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. మనం ముందు పొడవైన కార్బన్ శృంఖలాన్ని ఐడెంటిఫై చేయండి. ఇలా తర్వాత ఏం చేయాలి, ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్. ఏ విధంగా ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సెకండ్ కార్బన్ పై ఇక్కడ సిహెచ్ త్రీ అంటే మిథాయిల్, బిఆర్ అంటే బ్రోమో, దాని తర్వాత సిఎల్ అంటే క్లోరో. మనం ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నేమ్ రాయాలి. చూడండి, సిఎల్ ఫస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, థర్డ్ కార్బన్ పైన ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఫోర్త్ కార్బన్ పైన ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, సిక్స్త్ పైన ఒకటి ఉంది. సిక్స్త్ పొజిషన్లో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వాలా, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలా అనేది చూసుకోవాలి. మనకు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తే ఇక్కడ మనకు 21 మొత్తం యాడ్ చేస్తే, పొజిషన్స్ మనం యాడ్ చేస్తే 21 రావడం జరిగింది. లేదంటే లెఫ్ట్ టు రైట్ ఇచ్చినట్టయితే మనకు 15 రావడం జరిగింది. మనం ఏది ఐడెంటిఫై చేయాలి? అకార్డింగ్ టు ఐయుపాక్ నామన్క్లేచర్ ఆల్వేస్ యు సెలెక్ట్ అ లోయెస్ట్ నెంబర్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్టయితే ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్స్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని యాడ్ చేస్తే ఏదైతే లోయెస్ట్ వస్తుందో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం 15 అనేది లోయెస్ట్ కాబట్టి ఇది తీసుకోవాలి. అంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఏదైతే మనం ఇచ్చినామో దాన్ని అలా తీసుకోవద్దని మనకు తెలుస్తుంది అకార్డింగ్ టు ఐయుపాక్ నామన్క్లేచర్. అంటే ఇప్పుడు ఎక్కడ నుండి ఇవ్వాలి మనకు, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం. సో ఈ కాంపౌండ్ నేమ్ మనము రాస్తాం.
ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆ పొజిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కార్బన్ యొక్క పొజిషన్స్, ఆ కార్బన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ మనం రాసుకుందాం. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది? క్లోరో. థర్డ్ పొజిషన్లో ఏముంది? సిహెచ్ త్రీ. అంటే ఏమంటారు? మిథాయిల్ అంటారు. తర్వాత ఫోర్త్ పొజిషన్లో ఏముంది? బ్రోమో. తర్వాత సిక్స్త్ పొజిషన్లో ఏముంది? సిఎల్, క్లోరో. సో ఈ విధంగా మనకేంటి, సెకండ్ పొజిషన్లో క్లోరో, థర్డ్ పొజిషన్లో మిథాయిల్, ఫోర్త్ పొజిషన్లో బ్రోమో, సిక్స్త్ పొజిషన్లో క్లోరో. దీనిలో టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఎయిట్. ఎయిట్ ఉంటే ఏమంటారు? ఆక్ట్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏఎన్ఈ అని సఫిక్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ కాంపౌండ్ నేమ్ రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఫస్ట్ ఏది వస్తుంది మనకు? ఫస్ట్ మనము బ్రోమో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫోర్ ఏంటి? ఫోర్ బ్రోమో, ఫోర్ బ్రోమో. తర్వాత ఏమొస్తుంది? బి తర్వాత సిఎల్. ఇక్కడ సిఎల్ రెండు ఉన్నాయి, ఇక్కడ క్లోరినే, ఇక్కడ క్లోరినే. కాబట్టి మనం ఏం రాయొచ్చు? 2,6 డైక్లోరో అని రాయొచ్చు. 2, సెకండ్ పొజిషన్లో సిఎల్, సిక్స్త్ పొజిషన్లో సిఎల్ ఉంది కాబట్టి 2,6 డైక్లోరో. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? తర్వాత ఇంకో ఫంక్షన్ లూప్ ఇంకొకటి ఉంది ఇక్కడ. థర్డ్ పొజిషన్లో మిథాయిల్, 3 ఏం రాయాలి? మిథాయిల్, 3 మిథాయిల్ ఆక్టేన్. సో ఈ విధంగా మనం ఆ కాంపౌండ్ నేమ్ రాయాలి. భయపడకుండా ఫోర్త్ పొజిషన్లో బిఆర్ బ్రోమో, 2, సెకండ్ పొజిషన్లో, సిక్స్త్ పొజిషన్లో ఏముంది? సిఎల్, 2,6 డైక్లోరో. తర్వాత 3 మిథాయిల్, థర్డ్ పొజిషన్లో మిథాయిల్ ఆక్టివ్. సో ఆ విధంగా ఫస్ట్ ఏం చేయాలి? కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసి లాంగెస్ట్ కార్బన్ చైన్ అండ్ గివ్ నెంబరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చేసి, తర్వాత లోయెస్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో అటు సైడ్ నుండి నెంబరింగ్ ఇచ్చేసి, దాని తర్వాత యు హ్యావ్ టు రైట్ ఫంక్షనల్ రూల్స్ మోర్ దెన్ దాట్. కన్ఫ్యూజ్ అయితే మీరు ఈ విధంగా సిస్టమేటిక్గా రాసుకోండి. దాని తర్వాత ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇక్కడ చూసారా, సెకండ్ పొజిషన్లో క్లోరిన్ ఉంది, థర్డ్ పొజిషన్లో ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది, ఫోర్త్ పొజిషన్లో బ్రోమో, సిక్స్త్ పొజిషన్లో క్లోరో. సో టోటల్ 8 కార్బన్స్ కాబట్టి ఆక్టేన్గా మనం ఇలా రాసుకున్నాం. తర్వాత దీన్ని ఏం రాయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బి ఫస్ట్ కాబట్టి 4 బ్రోమో అని రాసాం. తర్వాత 2,6 ఇవి రెండు సేమ్ కాబట్టి మనం ఏం చేసాము? 2,6 డైక్లోరో అని రాసాం. దాని తర్వాత 3 మిథాయిల్, థర్డ్ పొజిషన్లో మిథాయిల్ ఉంది కాబట్టి 3 మిథాయిల్ అండ్ ఫైనల్లీ వాట్ ఆక్ట్. 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టేన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆ కాంపౌండ్ నేమ్ రాయమంటాడు. నేమ్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మీరు రాయాల్సి ఉంటుంది. ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, అకార్డింగ్ టు ఐపాక్ నామన్క్లేచర్ ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్. మనము 1, 2, 3, 4, 5, 6. సో దిస్ ఇస్ ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత పోతే ఇక్కడ ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి? 1, 2, 3. మనం 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. మరి ఏ పొజిషన్లో ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము? యు గివ్ నెంబరింగ్, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్గా, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మనకు 6 ఇచ్చాము. ఏ పొజిషన్లో ఉంటుంది? థర్డ్ పొజిషన్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. తర్వాత ఫిఫ్త్ పొజిషన్, అప్పుడు రెండు యాడ్ చేయండి 13. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తే మనకు థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్గా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము? రైట్ టు లెఫ్ట్ ఇస్తాం నెంబరింగ్. 1, 2, 3, 4, 5, 6. మనకి ఏ పొజిషన్ దగ్గర వస్తుంది? సెకండ్ పొజిషన్ దగ్గర 2 ఫంక్షనల్ గ్రూప్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ 4
టోటల్ ఏమవుతుంది? 8. సెకండ్ పొజిషన్ మిథైల్, సెకండ్ పొజిషన్ మిథైల్, ఫోర్త్ పొజిషన్ దగ్గర కీటో గ్రూప్. సో ఎట్ సైడ్ నుండి నెంబరింగ్ ఇవ్వాలి? రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా, లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలా? సో ఆటోమేటికల్లీ ఆల్వేస్ యూ హ్యావ్ టు గివ్ సెలెక్ట్ ద లోయెస్ట్ నెంబర్. అంటే ఏమవుతుంది ఇక్కడ? రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఈ నెంబరింగ్ ఇవ్వద్దు. ఎందుకోసం అంటే అకార్డింగ్ టు ఐపాక్ నామన్క్లేచర్ ఐడెంటిఫై ద లోయెస్ట్ వాట్ యు కాల్డ్ సమ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్. కాబట్టి మనం ఎట్ సైడ్ నుండి నెంబరింగ్ ఇస్తాం, రైట్ టు లెఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ది నేమ్. సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది ఇక్కడ? సెకండ్ పొజిషన్ దగ్గర మిథాయిల్. మళ్ళీ సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది? ఇంకో మిథాయిల్ ఉంది. టూ మిథాయిల్ గ్రూప్స్ ఉన్నాయి. మిథాయిల్, మిథాయిల్. తర్వాత ఇక్కడ ఫోర్త్ పొజిషన్ దగ్గర ఏముంది? దీన్ని ఏమంటాము? సి డబుల్ బాండ్ ఉంటే ఓఎన్ఈ అని వాడతాం. సో టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సిక్స్. సిక్స్ కార్బన్స్ ఉంటే ఏమంటావు? హెక్స్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. నేను పొజిషన్ చెప్పండి. ఇప్పుడు నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అన్నీ వచ్చేసాయి కదా, నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ రాయండి. ఇక్కడ ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి? 1, 2. ఇదైతే ఎలా అయినా సిహెచ్ఓ కానీ సిఓహెచ్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ వస్తే ఎలా అయినా మనం లాస్ట్కి రాస్తాం. కాబట్టి ఇప్పుడు నేమ్ రాయండి. 2,2-డైమిథాయిల్. 2,2-డైమిథాయిల్ రాసి టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 6. కాబట్టి హెగ్స్ రాసేసి ఏఎన్ అని రాసి ఇక్కడ ఓఎన్ఈ సి డబుల్ బాండ్ ఒక కీటోన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓఎన్ఈ రాయాలి. ఇక్కడ 4 పొజిషన్ కాబట్టి ముందు పెట్టాలి. 4-హెక్స్-ఏన్. సో మనము ఫుల్ నేమ్ చూసినట్టయితే క్లియర్గా 2,2-డైమిథైల్-4-హెక్సనోన్. సో హెగ్స్ అని ఎందుకన్నాము? 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. ఏ అని ఎందుకన్నాము? సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓఎన్ఈ ఎందుకన్నాము? ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో మనకు ఓఎన్ఈ అంటే కీటో గ్రూప్ ఉంది కాబట్టి మనము 4-హెక్సనోన్గా మనం రాయడం జరుగుతుంది. అంటే 2,2-డైమిథైల్-4-హెక్సనోన్గా మనం రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా భయపడకుండా చాలా జాగ్రత్తగా కాంపౌండ్ని ఐడెంటిఫై చేసి దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఈ కాంపౌండ్ని మనము నేమ్ రాసినట్టయితే ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్. సో 1, 2, 3, 4, 5 ఇలా స్ట్రెయిట్గా తీసుకున్నట్టయితే మనకు ఓన్లీ 5 కార్బన్సే వచ్చినట్టుంటుంది. అలా కాకుండా 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ చూడాలి. మనకు ఇలా చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 7 కార్బన్స్ వస్తున్నాయి. అలా కాకుండా 1, 2, 3, 4, 5 ఇలా చూసినట్టయితే 5 కార్బన్స్. అలా కాకుండా 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనం ఇలా చూసినా కూడా 7 కార్బన్స్ వస్తున్నాయి. అంటే యు హ్యావ్ టు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూయస్ కార్బన్ చైన్. నువ్వు ఇలా తీసుకున్నా సరే, లేదంటే ఇక్కడ 7 కార్బన్స్ వస్తున్నాయి, ఇక్కడ 7 కార్బన్స్ వస్తున్నాయి, ఇలా తీసుకున్నా సరే చైన్, లేదంటే మీరు ఇలా తీసుకున్నా సరే. అంటే ఏదైతే లాంగెస్ట్, ఇప్పుడు చూసినట్టయితే దీనిలో CH3, 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 CH2 సో ఇలా తీసుకున్నా మీరు ఇలా తీసుకున్నా సేమ్. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇక్కడ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇలా తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? C2H5 దీన్ని ఇథైల్గా చెప్తారు. దీన్ని ఏం చెప్తాం? మిథైల్. కానీ యు హ్యావ్ టు ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్
ఈథైల్ అండ్ మిథైల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము అంటే యూ హ్యావ్ టు గివ్ నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ మనము 1, 2, 3, 4, 5, 6, 7 థర్డ్ పొజిషన్ దగ్గర ఫోర్త్ పొజిషన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయాలి యాడ్ చేయాలి 3 + 4, 7 తర్వాత రైట్ టు లెఫ్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో దెన్ ఫిఫ్త్ పొజిషన్లో 4 + 5 ఏమైంది 9 అంటే ఏది తీసుకోవాలి మనము ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా దెన్ యూ ఐడెంటిఫై లోయెస్ట్ ఆర్ లీస్ట్ వాట్ యు కాల్డ్ ఫంక్షన్ గ్రూప్స్ సో సెకండ్ పొజిషన్ సో ఇక్కడ మనం ఏం చేయాలి థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ అంటే ఇలాంటి నెంబరింగ్ మనము లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసాము థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్ని మనం సెలెక్ట్ చేసాం 1, 2, 3, 4, 5, 6, 7 థర్డ్ పొజిషన్ దగ్గర C2H5 దీన్ని ఏమంటాము ఇథైల్ అంటాం ఏ పొజిషన్లో ఉంది థర్డ్ పొజిషన్లో ఉంది నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఏముంది మిథాయిల్ ఉంది CH3 అంటే మిథాయిల్ అని C2H5 అంటే ఏమంటాం ఇథాయిల్ సో హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 7 7 అంటే ఏమంటావు హెక్స్ హెప్ట్ హెప్ట్ అంటాం ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ANENS సఫిక్స్ యూజ్ చేస్తాం ఇప్పుడు కాంపౌండ్ నేమ్ రాస్తాం ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఏముంది ఇథాయిల్ ఫోర్త్ పొజిషన్లో ఏముంది మిథాయిల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది 3 ఏంటది ఇథాయిల్ 3-ethyl 4-methyl హెప్టేన్ సో ఈ విధంగా మనం ఏం చేస్తాము ఐడెంటిఫై ద పొజిషన్స్ ఇథైల్ ఈ ఫస్ట్ కాబట్టి మనము ఈ ఫస్ట్ రాసాం ఎం నెక్స్ట్ కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎం నెక్స్ట్ రాసాం కాబట్టి 3-ethyl 4-methyl హెప్ట్ హెప్ట్ అంటే అన్ని 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ చైన్లో హెప్ట్ 7 రాసి ANE అనే సఫిక్స్ మనం వాడుతున్నాం ఎందుకోసం అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా సిస్టమేటిక్గా ఫస్ట్ యు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ దెన్ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్ దాని తర్వాత యూ హ్యావ్ టు రైట్ ద నేమ్ అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్